నేను భావని చేసుకుంటే పెన్నికి శాశ్వతంగా దూరం అవుతాను పెన్నికి దూరం అయ్యే పని ఏది నేను చేయను నా సుఖ సంతోషాల కన్నా పెన్ని సంతోషమే ముఖ్యం सीत పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అది నీతో చెప్దామని చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా సలహా అడుగుతున్నావా ఇందులో ఎవ్వరి సలహాలు అక్కర్లేదు చాలా మంచి నిర్ణయం ఇది సీతని రాముకిచ్చి పెళ్లి చేస్తున్నాను అమ్మా ఏను అనేది ఆ పనుడు రాముకి అక్కనిచ్చేస్తావా పనుడైతే ఏంటి అందగాడు తెలివితేటలున్నాయి దద్దమ్మైతే అస్సలు కాదు మంచి భాష మంచి సంస్కారం 10 మందితో కలిసిపోతుంటాడు అన్నిటికీ మించి నాకు కుడి భుజంలా ఉంటాడు ఇంకేం కావాలరా జంతున్న పనుడు పనుడేనమ్మా మన మోచిత్ నీళ్ళు తాగే బ్రతికేవాడికి అక్కనిచ్చాడు న్యాయమేనా అమ్మా అక్కకు చీర కొనివాలన నీ పర్మిషన్ కావాలి జీతం కూడా తీసుకోకుండా పని చేసేవాడికి చిల్లి గవకడ ఉండదు అలాంటి వాడు అక్కని ఎలా చూసుకుంటాడమ్మా ఏయ్ ఏం చూసుకోవాలరా మూడు పుట్టల తిండి మనమే పెడుతున్నాం మన ఇంట్లోనే గదిస్తున్నాం ఇంతకంటే ఇంకేం కావాలరా ఇంకెవరికైనా అయినా ఇల్లరికం ఉంటాడు అనుకోలేవా ఇదిగో నీ అక్క కూడా నీ కళ్ళ ముందే ఉంటుందిగా తేడా ఏమైనా వస్తే నువ్వే వాడి చొక్క పట్టుకొని అడగొచ్చుగా అక్కని బావకి చేపేనా పర్లేదు కనీసం ఒక మంచిగా చదువుకున్న వాడినైనా ఇచ్చి చేయండి అమ్మా అంతే కాని చదువు సంధ్య లేని ఒక పనివాడికి ఇచ్చేడం నేను మాత్రం ఒప్పుకోను రేయ్ ఒకటికి 10 సార్లు పనోడు పనోడు అంటున్నవే కాని అరే వాడి మంచితనం నీకు కనిపించట్లేదు చూడరా ఇంత చర్చ అనవసరం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీతారాముల పెళ్లి నేను చేస్తాను రేయ్ అసలు వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు ఈ ఐడియా ఇచ్చిందే ఆనంది తనకున్న బుద్ధి కూడా నీకు లేదట్రా చూడండి వాడు ఒప్పుకోను అన్నాడని నువ్వు వెంటనే లగేజ్ తీసుకొని బయలుదేరకు ఇక్కడే ఉండి రాము సీతల పెళ్లి చేసి వెళ్ళు ఓకే అంటే అలాగే నువ్వు మా అక్కని ఆ పనోడికి ఇచ్చేయమన్నావా ఎంత ధైర్యం నీకు అది కాదు అది అని చెప్పి ఏం చెప్పక్కర్లేదు నువ్వు అసలు మొహం చూడాలంటే నాకు కూడా చిరగ్గానే ఉంది చూడు ఇంకొకసారి నోరు జారావంటే మర్యాద తక్కదు జాగ్రత్త నువ్వు పెద్ద డ్రామా క్వీన్వి అందరికీ అత్త నిన్ను సాధిస్తుంది అన్నట్టు బిల్డప్ ఇస్తావు కానీ నిజానికి నువ్వే అత్తని సాధిస్తావు అక్క ఏంటి తమ్ముడు పద లేకు బయటికి వెళ్దాం
తమ్ముడు నాతో రావడం కూడా ఎక్కడికి ఏంటి అని అడుగుతున్నావా అక్క అది కాదురా ఇంకొక మాట మాట్లాడకుండా రెడీ అవ్వక నేను గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంటాను అభిప్రాయం అప్పుడే మంచోడే గాని కాస్త తిరకాస మనిషిని ఆగవయ్యా ఇప్పుడేం తొందర తింటానికి మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు చెప్పు నీ గొడవ ఏంటో ఏదో మొత్తానికి ఆ దప్పలం గడితో సీతమ్మ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అవును దానికి నేను చాలా కష్టపడ్డాను నేనే క్యాన్సిల్ చేశాను అసలు నేను గనక ప్రయత్నం చేయకపోతే ఆ పెళ్లి అయ్యో నీ హరికథ మళ్ళీ మొదలు పెట్టావా చెప్పేది విను సీతమ్మ పెళ్లి తొందరగా అయిపోవాలి అప్పుడే మనమ్మాయి పెళ్లి అవుతుంది కనుక నువ్వు అర్జెంట్ గా పెద్ద ఆవిడతో సీతమ్మని ఆ రాముకిచ్చి చేస్తే పోలా అన్నాను రాముకే సీతమ్మన సీతమ్మని రాముడికి కాక కృష్ణుడికి కేచకుడికి ఇచ్చి చేస్తావా జనాలు దుమ్మెత్తి పోస్తారు కరెక్టే కానీ మా చెల్లయ్య ఒప్పుకోదేమోనే నువ్వు చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఒప్పుకోదు ఏం చెప్పాలో అది నువ్వే చెప్పు వెళ్ళి ఆ పాఠం అప్ప చెప్పేస్తాను రాము నమ్మకస్తుడు తల్లో నాలుకలా ఉంటాడు ముందు వెనక ఎవ్వరూ లేరు మనమెంత చెప్తే అంత కడుపుకింత తిండి పడేస్తే చాలు ఆ ఖర్చు తప్ప ఇంకేం ఖర్చులుండవు ఇంతకన్నా ఏం కావాలి రామునిచ్చి చేస్తే ఇంట్లో పర్మనెంట్ గా ఇద్దరు పనాళ్లున్నట్టు ఇంట్లో రెండు కుక్కలు పడున్నట్టు కరెక్ట్ ఆ మాటంటే పెద్దావిడ బుట్టలో పడిపోతుంది వెంటనే చూసావా మీ చెల్లెమ్మ మనసు గురించి నీకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు ఏమనుకున్నాం మరి పథకం చాలా బాగుంది పారుతుంది మరి ఇప్పుడేనా తినొచ్చా కొమ్ము రక్షించావు తల్లి తమ్ముడు అక్క త్వరగా ఎక్కువ నాకు టైం లేదు ఎక్కు ఏంటి బాబాయ్ ఒంట్లో తేడాగానే ఏమన్నా చేసిందా ఏంటి ఇందాక నుంచి నీ కోసం ఇక్కడే గోతిగా నక్కల కసు కూర్చున్నా పిలిస్తే పలకవేరా నువ్వు ఎలా పిలిచావో తెలుసా ఎలా పిలిచా ఎందుకులే సరే ఏంటో చెప్పు అయినా ఇంటికి రాకుండా ఇక్కడ నా కోసం వెయిటింగ్ అంటే ఏదో రాచకార్యమే వాట్ ఈజ్ ఇట్ నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నాను నీ పంట పండినట్టే పో అబ్బో అయినా నాకెందుకులే అంత అదృష్టం విషయం ఏంటో సెలవివ్వు నీ మంచితనాన్ని నేను గుర్తించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవడైనా గుర్తించారా చెప్పు నేను మంచోడంటావా చాలా మంచోడురా బడుదాయ్ నేను నువ్వు కూడా చాలా మంచోళ్ళానే కనిపిస్తావు మరి ఇదిగో ఈ వెటకారాలే వద్దనేది
సరే పాయింట్కి వచ్చేస్తున్నాను రా. నిన్ను మా సీతమ్మకిచ్చి పెళ్లి చేయమని మా చెల్లయ్యకి సలహా ఇవ్వబోతున్నాను. అయ్యి నిన్ను సీతమ్మకి మొగుణ్ణి చేస్తా, ఆ ఇంటికి అల్లుణ్ణి చేస్తా. మరి నాకేంటో అయ్యి. నీకేంటా అంటే లంచమా? చచ్చి లంచం అంటే నాకు అస్సలు గిట్టదు. బహుమతి అనుకో. లేదా నేను చేసిన అపారమైన అమోఘమైన సహాయానికి నువ్వు ఆనందంగా మూట చెప్పే పూర్తా భక్తి అనుకో. ఏమిస్తావు? నీకు సీతమ్మకి పెళ్లి చేస్తే. అసలు ఆ గయ్యాలని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నా వల్ల కాదు, నాకొద్దు. ఏంటి సీతమ్మ గయ్యాళ? ఏది నా మొహం చూసి చెప్పరా. మొహంలో మొహం పెట్టే కాదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చెప్తున్నా. నేను చేసుకోనంతే. నీ సీతమ్మ గయ్యాలి గయ్యాలి గయ్యాలి. ఒరినీ అసాధ్యం గోలా. సీతమ్మని అంత మాట అంటావురా? నీ కళ్ళు పోయాయా? బుర్రా ఉన్న మోకాల్లోకి జారిపోయిందా? నీకే కాస్త వయసు ఎక్కువై మెదడు అరికల్లోకి పాకింది. ఒక సూర్యకాంతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావా అమ్మా? నేనేదో కొత్త గొప్ప తెలివైన వాణ్ణి కాబట్టి నువ్వు తీసిన గోతులో పడలా, లేకపోతే ఈ అమాయకుడి జీవితం ఆతలాకుతలం అయిపోయేది. నీ దాష్టికం పాడుగాను. అయితే సీతమ్మని చేసుకోను అంటావు. కోను కోను కోను. నేను విపణి వీధికి వెళ్ళవలే వచ్చేదాన్. ఒరే ఒరే రాము, చెల్లయితో చెప్తే ఎలా చేసుకోవో చూస్తా. అయినా స్వలాభం లేకుండా ఒకళ్ళకు ఉపకారం చేసే అలవాటు మనకు లేదే. ఏంటో సర్లే, పెళ్ళయ్యాక ఈ రాముగారి దగ్గర అందిన కాడికి అప్పు తీసుకుని ఎగ్గొడితే పోలా. మర్యాదగిస్తే గౌరవంగా పుచ్చుకుందాం లేని అడిగా. ఇవ్వకపోతే ఏం చేస్తాం? అప్పు అడుగుతాం, ఎగ్గొడతాం. మన పద్ధతులు మనకు ఉంటాయండి. హలో, నా పేరు ఏంటి? పేరు చెప్పకుండా విషయం ఏంటో ఏడు. జయసుధా, నన్ను క్షమించవా? నాకు బుద్ధి వచ్చింది. నిజంగా నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచడం లేదు తెలుసా? పిచ్చెక్కేలా ఉంది. ప్లీజ్ మాట్లాడవా. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు, కనీసం తిట్టు. నిన్ను తిట్టే అవసరం నాకు లేదు. అసలు నువ్వు నాకేమవుతావని నిన్ను తిట్టాలి నేను? అంతంత మాటలు ఎందుకులే జయసుధా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. సీతక్క చాలా మంచిది, పాపం సీతక్కకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోడం నా తప్పే. నా తప్పు నేను తెలుసుకున్నాను. సీతక్కని కాపాడకపోవడం నా తప్పే. సరే ఇప్పుడు ఏంటంటావు? నేను నీకు మాట ఇస్తున్నాను జయసుధా, నేను సీతక్క కోసం నిలబడతాను. సీతక్కకి ఇష్టం లేని ఈ పెళ్లి అసలు జరగనివ్వను. అవసరమైతే నేను స్మాల్ మమ్మీతో గొడవ పడతాను. సీతక్క సంతోషం కోసం ఎంతకైనా తెగిస్తాను. నిన్నెలా నమ్మాలి? నీ మీదోటి జయసుధా. సరే ఆలోచిస్తా. జయసుధా, చివరిగా ఒక మాట. అఘోరించు. నా పేరు శోభన్ బాబు. హలో. హలో అన్నయ్య. మరే ఏంటే, ఏమైంది? నా మీద దాదికి కోపం వచ్చేసింది. నాకేంటో భయంగా ఉంది. ఏదో పెద్ద గొడవ అయ్యేలా ఉంది. ఆది మే హేట్ మీ అన్నయ్య. ఐఎమ్ టెన్స్డ్ అన్నయ్య. ఇదిగో కామ్ డౌన్, కామ్ డౌన్. నువ్వు మాత్రం ముందు ప్యానిక్ అవ్వకు, స్టే స్ట్రాంగ్ ప్లీజ్. నేను చూసుకుంటాను కదరా, జస్ట్ ట్రస్ట్ మీ. ఓకే, సెట్ అవుతుందంటావా? షూర్గా అవుతుంది, నేనున్నానుగా. నేను సెట్ చేస్తా సరేనా?
బీ బ్రేవ్. సరే. దేవుడా, ఈ కథలో ఇన్ని ట్విస్ట్లా. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్. దిగక. అక్క, నువ్వు ఇక్కడే ఉంటే అమ్మ ఏ దద్దమ్మకో పన్నోడికిచ్చి కట్టపెడుతుంది. బావ చాలా మంచోడు, అత్తకు నువ్వంటే ప్రాణం. బావ డాక్టర్ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. బావని పెళ్లి చేసుకుంటే నీకు మంచి భర్తే కాదు, నీకు ఆ మళ్ళీ అమ్మ ప్రేమ కూడా దొరుకుతుంది. నా మాట విను, ఒక్క రెండు రోజులు నువ్వు ఇంట్లో ఉండకు, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాను. ఈ 2 డేస్లో అమ్మ నేను హ్యాండిల్ చేస్తాను. ఈ డ్రైవర్ నిన్ను సేఫ్గా చేర్చాల్సిన చోటు చేరుస్తాడు, అక్కడ నిన్ను అందరు ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మార్చాక నేను మళ్ళీ తీసుకొస్తాను, సరేనా? నన్ను నమ్మక్క. తమ్ముడు, నువ్వు చెప్పిందంతా విన్నాను, నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. పెళ్ళికి తెలియకుండా, పెళ్ళికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేను. నాకు కావాల్సింది పెళ్ళి ప్రేమ. పెళ్ళికి అత్తన్నా వాళ్ళ కుటుంబం అన్నా ఇష్టం లేదు. నేను బావని చేసుకుంటే పెళ్ళికి శాశ్వతంగా దూరం అవుతాను. పెళ్ళికి దూరం అయ్యే పని ఏది నేను చేయను. నా సుఖ సంతోషాల కన్నా పెళ్ళి సంతోషమే ముఖ్యం, పెళ్ళి ప్రేమే ముఖ్యం. నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. ఇప్పుడు కారు ఎక్కుతావా, నన్ను పేక కోసుకుని ఇక్కడికిక్కడే చావమంటావా? బెదిరిస్తున్నానని అనుకుంటున్నావేమో, నీకు నా మొండితనం తెలుసు కదా, నిజంగానే చచ్చిపోతా. కారు ఎక్కక. పేకు, చేరగానే నాకు ఫోన్ చేయించు. అలాగే సార్. బండి ఎక్కడ ఆపకు, పో పోని. అలాగే, గో. ఏంటి సమాధానం కూడా చెప్పట్లేదు? కొంపదీస ఒంట్లో బాగాలేదా ఏంటి దీనికి? సీతా,
అబ్బా ఎక్కడికి వెళ్ళింది ఇది పనంత మధ్యలో వదిలేసింది సీత సీత ఎక్కడ చచ్చావే సీత అమ్మ ఆనంది సీతని వెన్న చూసావా లేదా అండి చాలా సేపైంది తనని చూసి ఇంత అక్కడి నుంచి గొంతు చించుకుంటున్నాను సమాధానం కూడా చెప్పట్లేదు ఎక్కడ చచ్చిందో అమ్మా ఒకసారి వెళ్లి చూస్తావా ఓకే ఆంటీ ఆనంది ఏమైంది డల్గా ఉన్నావు ఒంట్లో బాలేదా అదేం లేదా ఆంటీ బానే ఉన్నాను నువ్వేదో దాస్తున్నావమ్మా ఇంత డల్గా నిన్నెప్పుడు చూడలేదు చెప్పమ్మా ఏమైంది ఆది ఏమన్నా అన్నాడా అయ్యో ఏమన్నాడమ్మా వాడు అసలు ఏం జరిగింది సీతకి రాముడికి పెళ్లి చేయమని నేనే మీకు ఐడియా ఇచ్చానని తెలిసి నన్ను తిట్టాడంటే నీకెంత ధైర్యం ఉంటే మా అక్కను ఒక పనివాడికి ఇచ్చి చేయమని సలహా ఇస్తావని కోపంగా బయటకు వెళ్ళిపోయారు ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తే తీయట్లేదు ఆయనకి నా మీద కోపం పోదేమో అంటే చాలా భయంగా ఉంది మా అక్కని రాముకిచ్చే చేద్దాం ముహూర్తాలు పెట్టించే మరి అదే ముహూర్తానికి నాకు జేసుతో కూడా పెళ్లి చేసేయండి రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోతే ఖర్చులు కూడా కలిసి వస్తాయి